హలో గైస్, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. వీడియో అయితే చాలా బాగుంటుందండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రెగ్యులర్గా వీడియో అప్డేట్స్ అనేవి పెడుతూ ఉంటాను. నేను పెట్టే వీడియో అప్డేట్స్ కనుక వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలి అనుకుంటే పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. ఇంకా టాపిక్ అయితే వచ్చేస్తాను. మధ్యాహ్నం 1 గంట అవుతుందన్నమాట, ఆఫ్టర్నూన్ 1 o'clock. ఈ టైంలో అయితే నేను వీడియో తీయడం జరుగుతుంది. అలాగే మీరు చూసుకున్నట్లయితే ఈ లీవ్స్ అనేవి పైనుండి పడుతున్నాయి చాలా ఎక్కువగా, అందుకే బ్లర్ చేశాను వీడియో అనేది. ఏంటంటే మనకి ఇది చలికాలం కాబట్టి ఈ ఆకులు అనేవి రాలుతూ ఉన్నాయన్నమాట. యాక్చువల్గా అవంతా ఆపేసి డైరెక్ట్ టాపిక్ వచ్చేస్తాను. మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవి గప్పీస్ తాలూక బేబీస్ అనమాట. అంటే మనకి ఫ్యాన్సీ గప్పీస్ ఉంటాయి కదా, దానిలో చిల్లీ మొసాయిక్ డంబో ఇయర్ ఉంటుంది, దాని తాలూక బేబీస్ అనమాట. చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది నన్ను అడిగారు ఈ యొక్క చిల్లీ మొసాయిక్ డంబో ఇయర్ మీద రీసెంట్గా ఏం అప్డేట్స్ ఇవ్వలేదు బ్రో, అప్డేట్స్ అనేవి పెట్టండి యూట్యూబ్లో అని చెప్పి అడిగారు. అందుకే ఇదిగోండి వీడియో అని చేశాను మీ అందరికీ అర్థమవ్వాలని. అలాగే దాని యొక్క కలర్ షేడ్స్ కానీ లేకపోతే బాడీ ప్యాటర్న్స్ కానీ ఇదంతా కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా బాగుందన్నమాట, నాకైతే చాలా నచ్చేసింది. ఇంతకు ముందు తెచ్చిన దాని మీద ఇది బాగా సాటిస్ఫైడ్ అనమాట నేను. అంటే ఎప్పటికప్పుడు బ్రీడ్ అనేది మారుస్తూ ఉంటాను. అంటే బ్రీడ్ అంటే కంప్లీట్గా బ్రీడ్ మార్చడం కాదు, అంటే డిఫరెంట్ డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర నేను కూడా తీసుకొని ట్రై చేస్తూ ఉంటానన్నమాట పెంచడానికి. సో దానిలో ఏదైనా క్వాలిటీ లైనెస్ ఏమైనా ఉన్నట్లయితే నేను ఎక్కువగా బ్రీడ్ చేస్తూ ఉంటాను. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి చిల్లీ మొసాయిక్ డంబో ఇయర్ గప్పీలో ఇది మేల్ అనమాట. మేల్ అనేది చాలా బాగుంది, దాని యొక్క కలర్ షేడ్స్ కానీ అదంతా కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇదేంటంటే చాలామంది దగ్గర ఈ కలర్ అనేది డల్గా ఉంటుంది లేదంటే బాగా రెడ్గానే ఉంటుంది అన్నమాట. ఎందుకు అలా జరుగుతుందంటే అంటే ఆ బ్రీడే కొంచెం రాంగ్గా ఉంటుంది అన్నమాట, అందుకే ఆ విధంగా ఉంటుంది. ఇదైతే న్యూ లైనెస్ అనమాట. దీని యొక్క ఫిమేల్ తాలూక టైల్ చూసుకున్నట్లయితే నార్మల్ డంబో ఇయర్ గప్పీ కంట ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అంటే దాని యొక్క టైల్ ప్యాటర్న్ కానీ కలర్ ప్యాటర్న్స్ కానీ ఇదంతా కూడా మీకు పర్ఫెక్ట్గా నీట్గా ఉంటుంది. అండ్ చూడడానికి కూడా లుకింగ్ అనేది ఆసమ్ అనమాట. ఇది నార్మల్ ట్యాంక్లో వేసుకొని చూస్తేనే ఎంత బాగుంది, అదే మనం ప్లాంటెడ్ ట్యాంక్లో కానీ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది. ఫీమేల్స్ కూడా అడల్ట్ స్టేజ్లో ఉన్నాయండి, మీకు పిల్లలైతే చాలా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఇందాక చూపించాను కూడా పిల్లలు అనేవి. సో ఈ యొక్క స్టేజ్లో ఉన్న ఫీమేల్స్ మేల్స్ అయితే నేను సేల్ చేస్తున్నాను. ఒకవేళ ఎవరికైనా కొనే ఉద్దేశం ఉంది, అంటే మీరు ఎవరైనా తీసుకునే ఉద్దేశం ఉంది అనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి కాంటాక్ట్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే పెట్టడం జరిగింది. అలాగే ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు ఫాలో అవ్వండి, ఫాలో అయ్యి మెసేజ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే క్లారిఫై చేస్తానన్నమాట. అలాగే నిన్న జనవరి 1 నిన్న వీడియో అనేది నేనేం పెట్టలేదు, ఇంతకు ముందు పెట్టానన్నమాట. కాబట్టి ఈరోజు ఈ వీడియోలో చెప్తున్నాను. అందరికీ కూడా విష్ యూ ఏ హ్యాపీ న్యూ ఇయర్, అలాగే కొత్త సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, మన ఛానల్ కూడా ఇంకా ఎదగాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి మీకు నెట్లో కనిపిస్తే ఏ విధంగా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి అన్నమాట. దూరం నుండి చూసిన లుకింగ్ ఉంటుంది, దగ్గర నుండి చూసిన లుకింగ్ ఉంటుంది అన్నమాట. కాబట్టి ఒకవేళ ఎవరికైనా కొనే ఉద్దేశం ఉందంటే ఇమీడియట్గా కాంటాక్ట్ అయిపోండి. చాలా బాగున్నాయి అన్నమాట, మేల్స్ ఫీమేల్స్ రెండు కూడా పర్ఫెక్ట్ లైనేజ్. అలాగే మీకు ఆ కలరు బాడీ ప్యాటర్న్స్ అదంతా కూడా మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాననే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్కి 20K సబ్స్క్రైబర్స్కి దగ్గరగా ఉన్నామన్నమాట. సో మీరు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేయించండి. 20K సబ్స్క్రైబర్స్ అయిపోయినట్లయితే ఒక గ్రాండ్ గివ్ అవే అయితే నేను కండక్ట్ చేస్తానండి. అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇవన్నీ తీసుకువెళ్ళి ఈ ట్యాంక్లో వేసేస్తున్నానమాట. బేబీస్ని అయితే చాలా ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి, ఆటోమేటిక్గా మీకు ముందే చూపించాను. అలాగే అదే కాకుండా నా దగ్గర రెడ్ షిమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. రెడ్ షిమ్స్ అంటే ఇవి చెర్రీ షిమ్స్ అయితే కాదు, బ్లడీ మ్యారీ షిమ్స్ అంటారనమాట. మీరు ఒకసారి గూగుల్లో టైప్ చేసినట్లయితే కనిపిస్తుంది. మళ్ళీ నేను తిడుతున్నానేంటో అని చెప్పి చాలామంది అనుకుంటారు బ్లడీ మ్యారీ అంటే, అదేం కాదండి, ఈ బేబీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయి అన్నమాట. జనరల్ చెర్రీ రెడ్ షింప్కి ఈ యొక్క బ్లడీ రెడ్ షింప్కి తేడా ఏంటంటే అది డెలివరీలో కూడా మనకేంటంటే లైట్ మనకి ట్రాన్స్పరెంట్గా మారిపోద్ది అనమాట ఆ షింప్ అనేది, చెర్రీ అనేది. బట్ ఈ యొక్క బ్లడీ మ్యారీ షింప్ అనేది ఎలా ఉంటుందంటే టిక్ రెడ్గా ఉంటుంది, ఎంత దూరం జర్నీ చేసినా అదే రెడ్ ఉంటుంది. అండ్ బేబీస్ చిన్నప్పుడు ప్రొడ్యూస్ చేసేటప్పుడు కూడా డార్క్గా ఉంటుంది అనమాట. ఎవరైతే బాగా డార్క్గా ఉండాలి బాగుండాలి అనుకుంటున్నారో వాళ్ళైతే ఇలాంటివి పెట్టుకుంటే మంచిది. నా దగ్గర కొనమని నేనేమన్ను, కాకపోతే ఏంటంటే ఎక్కడ కొన్నా కొంచెం మంచి క్వాలిటీ తీసుకోండి, మీకు ఈ క్వాలిటీని పరిచయం చేస్తున్నాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు. అలాగే యాపిల్స్ నెయిల్స్ అండ్ దాంతోపాటు ఫాక్స్టైల్ ప్లాంట్స్ అయితే మస్ట్ అండ్ షూట్గా వేసుకోవాలి, ఎందుకంటే షింప్స్ అనేవి బ్రీడ్ అవ్వాలంటే ఇలాంటి సెటప్ అయితే కావాలి. ఆ సాయిల్ లేని ట్యాంక్ అయినా పర్వాలేదు, ప్లాంట్స్ అయితే జస్ట్ ఫ్లోటింగ్లో పడేసినా పర్వాలేదు.
ఈ యొక్క రెడ్ షిమ్స్ అనేవి మీకు క్లియర్గా చూపిస్తాను, ఈ బేబీస్ని కూడా ప్రొడ్యూస్ చేస్తున్నాయండి. సో క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, దీనిలో మేల్ ఫీమేల్ కూడా చాలా ఈజీగా కనిపెట్టచ్చు, అడల్ట్ స్టేజ్లో ఉన్నాయి కాబట్టి. ఇదేంటంటే ఫీమేల్స్ అనే ఎగ్స్తో ఉంటాయి అన్నమాట, మేల్స్ అనేవి ప్లెయిన్గా ఉంటాయి. అండ్ మేల్ యొక్క బాడీ స్ట్రక్చర్ లాంగ్ ఉంటుంది, ఫీమేల్ తరగతి కొంచెం షార్ట్గా ఉంటుంది. సింపుల్ అయితే అది మనం ఏంటంటే నేను తీసి ఇచ్చేటప్పుడు బాగా గమనిస్తూ తీసిస్తానన్నమాట ఇచ్చేటప్పుడు. అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే దాని తలక బేబీ అనమాట ఇది, ఎంత చిన్నగా ఉందో చూడండి, బుడ్డిదే పారిపోతుంది ఇక్కడ నుంచి అక్కడికి, అంటే అంత చిన్నవి అనమాట, బాగా చిన్నది. బట్ ఏంటంటే గ్లాస్ ట్యాంక్లో వేస్తే పెద్దది ఎలా ఉంటుందో ఆ చిన్నది అలానే ఉంటుంది, దగ్గరగా చూస్తే అది పెద్దదిలాగే కనిపిస్తుంది, బట్ ఏంటంటే చాలా చిన్నవి అనమాట. సో బాగుంటాయి, చిన్న చిన్నగా బుడ్డి బుడ్డిగా బాగాలే ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఈ బ్రీడ్ అవ్వాలి అంటే మీరు పక్క అయితే ప్లాంట్స్ అనేవి వేసుకోవాలి. ప్లాంట్స్ లేకుండా బ్రీడింగ్ చేసేస్తాను బ్రో అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించండి, మరి నేను దానికి మించి ఇంకెక్కువ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వను. అలాగే మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే ఇదిగోండి, నేను సైడ్ నుంచి చూపిస్తే ఇంక అనిపించడం లేదని పై నుండి చూపిస్తున్నాను. బేబీస్ అనేవి ఈ విధంగా ఉంటాయన్నమాట. ఈ బేబీస్ ఎన్ని రోజుల బేబీస్ అని చెప్పి మీరు అడగవచ్చు, సుమారుగా 15 నుండి 20 రోజులు అవుతుందండి అది పుట్టి, ఆ తర్వాత కనిపిస్తుంది అన్నమాట. చిన్న బేబీస్ పుట్టేటప్పుడు మాత్రం అస్సలు కనిపించవు, అది కూడా మనం బాగా మనకి ఏ సైట్ లేకుండా నీట్గా కళ్ళు కనిపిస్తే అప్పుడు కొంచెం బాగా అబ్జర్వ్ చేస్తే ఉంటుంది అన్నమాట. ఎవరైతే గ్లాసెస్ వేసుకొని చూస్తారో వాళ్ళకైతే అస్సలు కనిపించదు, అంత చిన్నగా ఉంటుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, ఎవరికి ఇక్కడ కించపరచడానికి కానీ లేకపోతే ఇంకేం లేదు, జస్ట్ నార్మల్గా చెప్తున్నాను అన్నమాట ఈ విధంగా ఉంటుంది అని చెప్పి. సో కనిపెట్టేటప్పుడు మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఈ విధంగా కనిపెడుతూ ఉండమని చెప్పండి. పెద్దవాళ్ళు అయితే చాలామంది కొంచెం చూపు అనేది ప్రాబ్లం ఉంటుంది, అలాంటప్పుడు ఇవి అస్సలు గమనించలేరు ఈ బ్రీడే అని చెప్పి, అందుకే కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందన్నమాట. వాటర్ చేంజెస్ చేసేటప్పుడు కూడా షింప్స్కి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఈసారి షింప్కి వాటర్ చేంజెస్ ఏ విధంగా చేస్తాం ఏంటి అనేది కూడా వీడియో చేసి పెడతాను, మీ అందరికీ యూజ్ అవుతుంది కాబట్టి. అలాగే ఇంకా దేని మీదైనా వీడియోస్ మీకు కావాలి అనుకుంటే కామెంట్లో ఒకసారి మెన్షన్ చేయండి, ఫలానా ఫిష్ గురించి కావాలని చెప్పి. అలా అని చెప్పి ఎక్వేరియం షాప్లో రెగ్యులర్గా ఈ షార్కులు గోల్డ్ ఫిష్లు దొరుకుతూ ఉంటాయి, వాటి మెయింటెనెన్స్ మీద అయితే నన్ను చేయమని అడగొద్దు, ఆ వాటి మీద అయితే నేను చేయను. ఇలాంటివి ఏమైనా ఎగ్జాస్టిక్ వెరైటీస్ ఏమైనా ఉంటే అలాంటివి అబ్జెప్పండి, నేను చేస్తాను నాకు కుదిరినంత వరకు. ఎందుకంటే మన ఫామ్లో అన్ని ఇంపోర్టెడ్ క్వాలిటీయే మెయింటైన్ చేయాలనుకుంటున్నాను నేను ఎప్పటి నుంచో, అందుకే దాని మీద వీడియోస్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఇదిగోండి ఈ ట్యాంకులు అయితే విడిచిపెట్టేశాను, వీడియో చాలా బాగుంటుందండి, తప్పకుండా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళైతే లైక్ చేసి సపోర్ట్ చేయండి, అంతకు మించి నేను ఇంకేం కోరుకోవడం లేదు. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఎక్వేరియం రిలేటెడ్ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేకపోతే ఇంకెవరైనా కానీ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇలాంటి వీడియోస్ అనేవి షేర్ చేస్తూ ఉండండి. ఓకే, వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏమైనా మీకు ఫిషెస్ గురించి వీడియోస్ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.